ప్రజలైతే ఏమంటారు మార్పు కోరుకుంటున్నారు. మొన్న దుబాక్ ఎలక్షన్స్ 10,000 ఎఫెక్ట్ మాత్రం చాలా పడింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీలో ఉన్న చాలామంది కార్పొరేటర్లు అవినీతికి ఏది టీఆర్ఎస్ ఉన్న కార్పొరేటర్లు అవినీతికి చాలా పాల్పడుతున్నారని ప్రజల్లో ఒక అపోహ వచ్చింది. కాబట్టి ఎంత అయినా కానీ దగ్గర టీఆర్ఎస్ ఉద్యమ నాయకులకు కానీ తర్వాత సీనియర్ నాయకులకు వీళ్ళందరికీ కూడా సీనియర్ నాయకులు కానీ వాళ్ళకు కానీ అందరూ విసిగిపోయారనమాట. ఎంతసేపు కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ అసలు వరదలు ఎక్కడ వచ్చినాయండి? అంటే ఉదాహరణ వరదలు వచ్చిన వాళ్ళు నిజంగా వరదలలో ముప్పుకొని పడ్డోళ్ళు ఎవరు కూడా సహాయం అందుకోలేదు. వరద చాలా వరకు ఒకటే ఇంటికి 10, 4, 5 వచ్చినాయి. లీడర్లు కూడా నొక్కేసిన పరిస్థితిలో ఉన్నాయి. నిజంగా కూడా బాధపడ్డ వాళ్ళు అయితే వరద సహాయం తీసుకున్నది అయితే లేదు అని మా ఒపీనియన్. ఇప్పుడు మా ఏరియా ఇది కుమ్మరికుంట ఏరియా, కుమ్మరికుంట చాలా వరకు రాలేదని చెప్పేసి మా దగ్గరికి వచ్చి బాధపడము. అది కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో. ఎక్కడ ఓవర్కమ్ చేశారండి? కరెంట్ ఏమంటారు 1500 వేస్తున్నారు అన్నారు, కరెంట్ బిల్లులు పెంచారు. 1500 3 నెలలు వేసేసారు, ఒకటేసారి 6,000, 7,000 కరెంట్ బిల్లుల దగ్గరనే వెళ్ళిపోయారు. కానీ ఇది డౌన్ఫాల్ అయితే అయిందండి, అవుతుంది. టీఆర్ఎస్ డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది. పక్క ఖచ్చితంగా పడుతుంది. అన్ని సీట్లు అయితే ఖచ్చితంగా రావు, బీజేపీ మాత్రం కొట్టుకోబోతుంది. సరే ఫామ్ చేస్తే చేయొచ్చేమో కానీ అన్ని సీట్లు అయితే పక్క రావు. వరదలు వస్తే మాకేం ఇయ్యలే ఇన్నవా, మా చేను కూడా కొట్టుకోబోతే మాకేం ఇయ్యలే, మా నష్టం అయితే ఏమి ఇవ్వలే, మాకు రూపాయి ఇవ్వలే మాకు ఇన్నవా. మరి 1,000 రూపాయలు అందించావు, 10 రూపాయలు కా 10 పైసలు బిల్లేరు కమ్మి, 10 పైసలు బిల్లేరు కమ్మ. మాకు 1 ఎకరా భూమి ఉంది, ఆ భూమిలో ఇంత పంట వెళ్తే ఆ పంట కూడా మొత్తం వరదల పోయింది. మాకేమి ఇవ్వలే, ఏమి ఇవ్వలేగో ఇవాళ మండీలో పట్టుకొచ్చుకొని అమ్ముకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.